ఈ మంచి వాతావరణములో ఆయన పాద సాన్నిధ్యమందు నిలిచి ఉండడానికి మనలను చేరబిలుచుకున్నారు. వారి ప్రేమను మనము తలంచొచ్చు. మనంతరంగములలో ప్రభువును మాత్రమే ప్రతిష్ఠించుకున్న వారమై ఆయన వైపు తేరి చూస్తాము. సదాకాలము మీతో కూడా ఉన్నాను అని సెలవిచ్చిన ప్రభువు మనతో ఉన్నానని గత 65 వత్సరములుగా రుజువు పరచుకొనుచు ఈ వత్సరమును నేను మీతో ఉన్నాను, మీతో ఉంటాను రాక పర్యంతమని రుజువు పరచుకొనుచు ఉన్న మన ప్రియ ప్రభువును మనంతరంగములలో నిలుపుకున్న వారమై ఆయన వైపే చూస్తాము. యేసు వైపు చూచే వరకు శిష్యులకు ఆదరణ లేదు, శిష్యుల అంతరంగములో నెమ్మది లేదు. ఏమైపోవుదుమో, మనమేమైపోవుదుమో, మనము ప్రయాణించుచున్న నావ ఏమైపోవును, గలిలియా సముద్రములో మనము మునిగిపోవుదమేమో, మన శక్తి పనికి రావడం లేదు, మన జ్ఞానము పనికి రావడం లేదు, మన చేతిలో నున్న ఆయుధములు పనికి రావడం లేదు, మనమేమైపోవుదుము అని. తిబెరియా సముద్రములో గలిబిలితో నిండిపోయి వాడలో మనశాంతి కొరవై ఉన్న శిష్యుల మధ్య ఉన్న యేసు ఏమీ ఎరుగని వారి వలె, నిద్రించుచూ ఉన్న వాని వలె ప్రభువా అనే పిలుపు ఎప్పుడు వచ్చునా, సహాయము చేయండి అనే పిలుపు ఎప్పుడు వచ్చునా అని ఆయన ఎదురు చూచుచున్న వైనమును మనము ఎరిగిన వారమై ఉన్నాము. భయంకరమైన నెమ్మది లేని వాతావరణములో మనము యేసు వైపు చూడగా నేనున్నాను, చూడల్ యూ, నేను మీతో ఉన్నాను, మీ మధ్య ఉన్నాను, మీతో ఉన్నాను, మీ మధ్య ఉన్నాను, సృష్టికి మీరు భయపడకండి అని. సృష్టిని గద్దించి శిష్యులను ఆదరించిన దేవదేవుడు మన మధ్య ఉన్నారు గనక ఈ 3 దినములు మన మధ్య ఉండి, మనతో మనలో ఉండి తన పావన రూపమును మనకు అనుగ్రహించుటకు ఎదురు చూచుచూ ఉన్నా మన ప్రాణప్రియుడైన ప్రభువు ఆకాశ మహాకాశములో పట్టజాలని మన ప్రియ ప్రభువు మన మధ్యకు వచ్చి వేశారు. మన మధ్య ఉన్నారు, మనము చూడగలిగిన ఎడలా మన చెంతనే ఉన్నారు. ఏ దాసునికి బైబిల్ మిషను బయలుపరిచారు, ఆ దాసుని తీసుకుని వచ్చి ఇదిగో నా మంద, ఇదిగో నీ మంద, నా మంద నా యొద్దకు వచ్చినది, నీ మంద నీ యొద్దకు వచ్చినది, నా కుమారుడా చూడమన్నట్లుగా దైవజనుని తన వెంబడి తెచ్చి మన మధ్య ఉంచి ఆయన ఆశీర్వాదం తన కుమారుడైన మన తండ్రికి చూపించచ్చు. నా పిల్లలు నా వైపు, నేను నీకు ఇచ్చిన నీ పిల్లలు నీ వైపు నా వైపు చూచుచు సభను ప్రారంభించుచూ ఉన్నారు.
సభను కొనసాగించుచు ఉన్నారని పరలోక పటాలములను తీసుకొని మన మధ్యకు వచ్చి ఈ మంచి వాతావరణములో ఆయనను స్తుతించుటకు ఆయనకిష్టమైన రూపమునకు మనలను మార్చుటకు మన మధ్యనున్న మన ప్రభు ఆయన రూపమునకు మార్చబడవలెనంటే మొదట మనలను మనము శుద్ధి చేసుకొనవలసిన వారమై ఉన్నాము. ఇమ్మానుయేలో రక్తమో ఇంపైన యోటగు గొర్రెపిల్ల యేసు నా ప్రియుడా మా ప్రియుడా యేసు మమ్ము ప్రేమించిన వాడా మమ్ము స్నేహించిన వాడా గొర్రెపిల్ల పావన రూపి నీ పావన రూపమును నాకు సంతరింపచేయవలెనని నన్ను కొడుగుటకు ఇష్టపడిన తండ్రి ఎక్కడెక్కడో 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 తిరిగి తిరిగి నీవు మాకు స్వాస్యముగా ఇచ్చిన ఈ పరిశుద్ధ స్థలములో మేము ప్రవేశించి ఉన్నాము. బోధకుడా, మీ బోధ కొరకు ఎదురు చూచుచు తల్లి తన చంటి బిడ్డను స్నానమాచరింపచేసిన రీతిని మీ చేయి కడగబడడానికి ఇష్టపడుచు ఉన్నాము. మీ చే శుద్ధి నొందని ఇష్టపడుచు ఉన్నాము. మీ రూపమునకు మార్చబడని ఇష్టపడుచున్నాము. మీరు మాతో మాటలాడని ఎడలా తిబెరియా సముద్రములో శిష్యుల స్థితి ఎలాగున ఉన్నదో మా స్థితి అట్టిదయ్యుండునేమో. మీరు మమ్ము ధైర్యపరచని ఎడలా గిన్నెసరత్తు సరస్సులోనున్న శిష్య బృందం యొక్క అంతరంగములు ఎలాగున గెలిబిలితో నిండిపోయినవో. మేమట్టి వారమయ్యింది మేము యేసు దేవుని గొర్రెపిల్ల, మచ్చలేని గొర్రెపిల్ల. నా కొరకు గాయపరచబడిన గొర్రెపిల్ల, నీ రూపము నా కొద్దుటకు గాయపరచబడిన గొర్రెపిల్ల, నన్ను ముద్దు పెట్టుకొనిటకు ఇష్టపడిన గొర్రెపిల్ల,
నీ చెంతను నన్ను కూర్చుండ చే ఇష్టపడిన గొర్రె పిల్ల, గొర్రె పిల్ల వందనములయ్యా. మీ పాదములు సృశించి వేడుకొనుచున్నామయ్యా. మమ్ము శుద్ధి చేయండి, మమ్ము శుద్ధి చేయండి స్వామి, మమ్ము పావనపరచండి అయ్యా. నీ మాట వినువారి వరుసలో, నీ చిత్తమునకు శిరసు వంచు వారి వరుసలో మమ్ముంచండి అయ్యా. నీ రూపమును సంతరించుకొని వారి వరుసలో మమ్ముంచండి అయ్యా. నీ ముద్దుల కుమారుడు మా ముద్దుల తండ్రి, మా కొరకు కన్నీరు కార్చి 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 నీ రూపమును మాకు చూపించి నీ కౌగిలి చేరారు. నీ రూపమునకు మేము మర్చబడవలనని తుది క్షణము వరకు ఆయాసపడి ప్రయాసపడి నీ రూపలావణ్యములను మాకిచ్చు నిమిత్తము దివారాత్రములు కొలిమిలో కాలిపోయి కలిమి నాశించు బైబిల్ మిషను వారలా రారండి. మీరు కలిమి గల వారి వలె ఉండవలనంటే రండి. నేను ఖాళీ చేయుచున్నాను బేతేలు గృహములో ఈ కొలిమిని. నేను ఖాళీ చేసి వెళ్ళుచున్నాను ఈ గృహములో నుండి. రండి ఈ కొలిమిలోనికి, రండి ఈ కొలిమిలోనికి రండి. కలిమి గలవారలగా మారండని మా తండ్రి మాకు హితోపదేశము చేసిన వారై లేని విశ్వాసులకు దాసయ్యా కొరత దాసయ్యా ఆత్మ మనకు కొండంత లేని విశ్వాసులకు దాసయ్యా కొరత దాసయ్యా ఆత్మ మనకు కొండంత మాకు మమ్ము బలపరచి మాతో ఘనతా కీర్తిని నీవు భువియందో గలిగి ఘనతా కీర్తిని నీవు భువియందో గలిగి ఆయిగా ఆత్మరో పంబో దాల్చితివా ఆయిగా ఆత్మరో చేరి పిల్ల చోటి మయ్యా దివి నుండి దిగిరావయ్యా తండ్రి దివి నుండి దిగిరావయ్యా ఒంటరిగా నుండి కొద్ది మంది విరాళ మీద లెక్కించు బిడ్డలతో బైబిల్ మిషన్ను స్థాపన చేసిన దైవజనుడా, లెక్కింపన సఖ్యము కాని జనాంగమును చూచుటకు మీరు మా తండ్రితో దిగి వచ్చారు. శిష్యులు యేసు స్వామి మాట వినగా గలిబిలి పోయింది, ఆందోళన పోయింది, ప్రశాంతత వచ్చింది, ఆవలి తీరము చేరారు. దైవజనుడా, మా వరాల మూట, మా ముద్దుల తండ్రి, మేము మీ మాట వినడానికి వచ్చాము. ఇశ్రాయేలీయులు మోషే ధర్మశాస్త్రము ఎలాగున మరిచిపోలేదు, ఏర్పాటు జనాంగమైన మేము నా తండ్రి నీ ఆజ్ఞలను నీ కట్టడలను మీ వ్రాతలను మరచిపోక విడిచిపోక వాడిని మా అంతరంగములలో నిలుపుకున్న వారమై మచ్చలేని గొర్రె పిల్ల యొక్క మహిమ రూపమునకు సమాన రూపముగా
మేము మారనిష్టపడుచు మీ పాదముల యొద్దకు వచ్చాము, మీతో ఉండగోరుచు ఉన్నాము, మీ నోటి మాట వినగోరుచు ఉన్నాము. ఈ మూడు దినములు మీ నోటి మాటే వింటాము, ఇదే మా తీర్మానమయ్యా. ఎవరి మాటలు మేము వినము, మా ప్రక్క వారి మాటలు మేము వినము, మా ఇరుగు పొరుగు వారి మాటలు మేము వినము, మీ మాటలే వింటాము. మీ మాటలు వినడానికే మేము వచ్చాము, మీ మాటలు వినడానికే మమ్మల్ని మేము సమర్పించుకొనుచు ఉన్నాము, మీ చిత్తమరుగ లోబడడానికి మమ్మల్ని మేము సమర్పణ చేసుకొనుచున్నాము. తండ్రి మమ్మల్ని అంగీకరించండి, మమ్మల్ని అంగీకరించండి. లోకమును విడిచి, లోకస్తులను విడిచి, మమ్ము ప్రేమించు వారిని విడిచి, మమ్ము ద్వేషించు వారిని విడిచి, మా సౌలభ్యము కోరు వారిని విడిచి, ద్వేషభావముతో మమ్ము చూచు వారిని విడిచి, అందరినీ విడిచి, అన్నిటినీ విడిచి, పద్మాసు ద్వీపమున ఒంటరిగా నుండి తండ్రి వైన మీ వైపు యోహాను చూచుచు ఉన్న రీతిగా ఈ మూడు దినములు మీ వైపు చూడడానికి, మీ నోటి మాట వినడానికే మేము ఇష్టపడి మీ సన్నిధానం మనకు వచ్చాము. తండ్రి మా రాకను అంగీకరించండి, మా మనవులు అంగీకరించండి, మా ప్రార్థనలు అంగీకరించండి, మమ్మును మీరు అంగీకరించండి. పద్మాసు ద్వీపమున ఒంటరిగా పడి ఉన్న యోహానును చూచి చూడనట్లు విడిచిపెట్టలేదు గాని మీరాయనను పలుకరించారు. అన్నిటినీ విడిచి వచ్చి ఈ ద్వీప భూమిపై పడి ఉన్నా మా వైపు చూచుచున్నా నా ప్రియ శృంగమా, నా ప్రియ దైవమా, నా ప్రాణప్రియుడా, మీరు మా వైపు చూడండి. యోహాను వైపు చూచిన మీరే, ఆయనతో మీరు మాట్లాడినారు. ఈ మూడు దినములు మీరు మాతోనే మాట్లాడుచూ ఉండండి. కొండ యుద్ధకు వచ్చిన వారు, కొండపై ఉన్న వారు మీ నోటి మాటలే విన్నారు. ఇదిగో ఈ పర్వత శిఖరమున నిలిచున్న మేము ఈ మూడు దినములు నీ మాటలు వినగోరుచున్నాము. నీ మాటలు జీవపు ఊటలు, ఆ ఊటలు త్రాగనిష్టపడి వచ్చి ఉన్నాము. మీ మాటలు మమ్ము జీవింపచేసేవై ఉన్నవి, అట్టి జీవము నాశించి మేము నీ యొద్దకు వచ్చి ఉన్నాము. మీ మాటలు మీ రూపమునకు మమ్ము మార్చేవై ఉన్నవి, అట్టి మార్పు కోరి మేము నీ యొద్దకు వచ్చాము. చూచిన దేవా వందనములు, యోహానును పలుకరించిన దేవా వందనములు, జరుగబో నిర్గమమును యోహానుకు తెలియపరిచిన దేవా వందనాలు. నీ ముద్దు బిడ్డలమయ్యున్న మమ్మును లోకమంతటిలో నుండి ఇశ్రాయేలుని మీరు అలాగూ ప్రత్యేకపరచుకున్నారు. అన్ని గోత్రములలో నుండి ఇశ్రాయేలుని మీరు అలాగున ప్రత్యేకపరచుకున్నారు. యోధా జనాంగమును అలాగును మిషనులు మతములు వృద్ధి వ్యాప్తి చెందుతున్న కాలములో ఏ ఉద్దేశ్యముతో ఈ ఏర్పాటు మిషనుని మీరు ప్రత్యేకపరచుకున్నారు. ప్రత్యేకపరచుకున్న యోహాను చూచి, యోహానుతో మాట్లాడి జరగబోవు సంగతులు వారికి తెలియచేయడానికి ఇక్కడికి ఎక్కి రమ్ము, అక్కడ ఉండవద్దు, అక్కడ ఉంటే జరగబోవు వాటిని నీవు చూడలేవు, పరలోకము చూడలేవు, ఏడు సంగముల సంగతి నీవు గ్రహించలేవు, గనుక ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక్కడికి ఎక్కి రమ్ము. దేదీప్యమానమైన కాంతితో ప్రకాశించుచున్న దేవుని గొర్రెపిల్ల, నీ ఆహ్వానమును ఆలకించి, నీ ఆహ్వానమును ప్రేమించి, మీ ఆజ్ఞకు బద్ధులమై మేమిక్కడికి ఎక్కువ వచ్చాము. మీరు చూపిస్తారు ఈ మూడు దినములు, మీ మహిమను చూపిస్తారు, మీ మహిమతో మీరు మమ్ము నింపుతారు, మీ మహిమకై మమ్మల్ని అలంకరిస్తారు. మహిమతోడా కాపివేయో మహిమా కొరకు సిద్ధపరచు, మహిమా జీవులనుగా మార్చి మహిమలోకి చేర్చుకొనును. యేసు ప్రభువు
మహిమతో మనల్ని కప్పడానికి, తన మహిమనే మనపై కప్పడానికి, తన మహిమ రూపమునకు మనల్ని మార్చి వేయడానికి, మహిమ జీవినిగా మనల్ని తయారు చేయడానికి, తొదకు మహిమ రాజ్యములో మనల్ని చేర్చుకొనడానికి ఈ మహాసభను తండ్రి మనకు బయలుపరిచి, ఈ మహాసభలు మన కొరకు ప్రారంభింపచేసి మహాసభల మహిమతో మనలను అలంకరించనయ్యున్నారు గనక, పద్మాసు ద్వీపమున పడి ఉన్న యోహాను యొక్క గురి గొర్రె పిల్ల అయ్యున్న వధింపబడినట్లుండిన గొర్రె పిల్లను నేను చూచితిని, వధింపబడినట్లుండిన గొర్రె పిల్లను అట్లుండిన గొర్రె పిల్లను చూచితినేని యోహాను గారు సాక్ష్యమిచ్చుచున్నట్లుగా, ఇదిగో వధింపబడిన గొర్రె పిల్ల కొరకు సిద్ధపరచబడుచున్న వధువయ్యున్న మనము ఎట్టి రూపమును సంతరించుకుంటే ఆయన చెంతను నిలవబడగలము, ఆయన కౌగిలి చేరగలము, ఆయన అంతరంగములో ఇమిడిపోగలము. ఈ మూడు దినములు అట్టి మహిమ కలలద్దడానికి తండ్రి ప్రత్యేక స్థలములోనికి తీసుకొని వచ్చారు. యోహాను నమస్కరించచ్చు ఉన్నాడు, విషయములన్నీ చూచిన యోహాను నమస్కరించచ్చు ఉన్నాడు, ప్రార్థించిన యోహాను నమస్కరించచ్చు ఉన్నాడు. ఈ మూడు దినములు యేసయ్యకు తప్ప మనమెవరికీ నమస్కరించక, యేసు ముఖబింబము వైపు తప్ప మరెవరి ముఖబింబము వైపు మనము తేరి చూడక, ఈ భాగ్యము మనకు అందజేసిన దైవ జనుని తప్ప మరెవరిని మనం తరంగములోనికి ఆహ్వానించక, ఆయన వైపు చూచుచు, ఆయన రూపమునకు మార్చబడుచు. యేసయ్యా చింత లేదా అనగాని దిక్కున లేచిన యేసయ్యా రాత్రి తెల్లవారుజాము 3 గంటల వరకు అనేక ఆందోళనలతో నింపబడిన మనలను ప్రశాంతకరమైన మంచి వాతావరణం నుంచి, మంచి సమయములో మనల నుంచి తన మహిమ రూపమును మన కద్దుటకు, మన మధ్యకు తన సింహాసనమును దించి వేసిన నాలుగు జీవులను 24 పెద్దలను కోటాను కోట్ల పరిశుద్ధులను పరలోకమును మన మధ్యకు దించి వేసిన మన ప్రియ శృంగమయ్యున్న యేసు స్వామి, మన నాథుడైన యేసు స్వామికి మనంతరంగమున అప్పగించి వేసి ఆయన స్వాధీనములో మనముండి ఆయన వైపు తేరి చూచుచు, ఆయన ఇచ్చిన సందేశముల ద్వారా మనంతరంగములు నింపుకొనుచు, ఆయన ఇచ్చిన మహిమ కళలను మనమద్దుకొని బడా యేసు రాజా నీకు తగిన కన్యకను తెచ్చుకున్నావని పరలోకములోనున్న పరలోకపు జట్లు ప్రభువును మెచ్చుకొనున్నట్లు, మనలను బట్టి ఆయనను కీర్తించినట్లు అట్టి మహిమ రూపముతో మమ్మలంకరించు స్వామి. ఈ 3 దినములట్టి తలంపు కలిగిన వారమై యేసు పాద సాన్నిధ్యమందు కూర్చున్న మరియా యేసు మాటలతో తనంతరంగము నింపివేసుకునేనట్లుగా మనమును నింపివేసుకొని యోహాను యేసు వైపు తేరి చూచుచు ఉన్నట్లుగా, శిష్యులైన వారు యేసు వైపు తేరి చూచుచు ఉన్నట్లుగా, సర్వభూమండలము ఏ నేడు యేసు వైపు తేరి చూచుచు ఉన్నట్లుగా, యేసు క్రీస్తు ముద్దె బిడ్డలమయ్యున మనము ఆయన వైపు తేరి చూచుచు ఆయన ప్రేమతో ఆయన కళలతో నింపబడుదాము. మహాపరిశుద్ధుడా వందనములు, నాతో మాతో మీరుండి మీ మహిమ కళలద్దుమని మా మంచి బోధకుడు, మా మంచి శిల్పి, మా మంచి రూపకర్త తన రూపమును మాకిచ్చి వేయిచు ఉన్న యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. హృదయవాంచా ప్లన్నీ ప్రభుని